वंकोनी टाइम पुपारेको चिकेन मुक्क नुंचे उदी जिम्म तिगे मैं अच्छे मोतम ब्लाक अंत बहुत चूसरा चूंत इला नोरूर इंत कमन चिकेन मन वंकाले वीडियो मैं कंपलसरी पूर्ति चूड़े। हाई अंडी नमस्ते अंदर की एला अंदर बहुत फ्रेंड्स मार्निंग अच्छे नैन आरक चिकेन अच्छा आ चिकेन तो पकोड़े यानी लेकिन चिकेन फ्रईड रईस यानी यदो विधा चाहमने उद्देश्य का लक्ष्मी अच्छे वेरे विधा प्लांटे ईवनिंग टाइम अट्ते मूड रोज बटी वर्ष पड़ती है वर्ष में ईवनिंग अच्छे चल पकोड़े यानी लेदे जिलेबील इला तीन कदा चिकेन तो अच्छे और सरकत रेसीपे तैयारजे अटे वाटे प्रिपरेशन अच्छे रेडी चुस्क नीन इगर चिकेन अच्छा नैन लक्ष्मी एम चला पकोड़े आई चिकेन पकोड़े तैयार फ्रई चुस्क आई आईंटे मैं अंदर तक आई मन तालिंत आई पकोड़ी इला तैयार उल्लिपाय लेकिन टमाटा लेकिन ग्रेवी का फ्रई फ्रई स्पैसी तीन बैठ वर्ष पड़ती सलने वातावरण में వేడివేడిగా చికెన్ ఐటమ్ తో చికెన్ పకోడీ లాగా అంటే పకోడీ కాదు ఇక్కడ అరకై చికెన్ తెచ్చాను ఇందులో ఏం వేస్తా ఇప్పుడు ఒక సెంసడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ పసుపు 1 స్పూన్ వరకు కారం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పేస్ట్ తగ్గ salt చాలా బాగుంది మనం ఇప్పుడు ముక్కలకి మసాలా అంతా పట్టించాం కదా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం నానబెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది స్పైసీగా ఫ్రై అవుతుంది లక్ష్మి పూల మొక్కలు మళ్ళీ రెడీ అయిపోయాయి మళ్ళీ అన్ని కూడా పాత చెట్లన్నీ పోయాయి మళ్ళీ కొత్తగా సీరించాయి పూల చెట్లు అట్లా అవే రాలిపోయిన విత్తనాలు ఇవి మళ్ళీ చూసారా మొక్కలు ఈ విధంగా చేసాయో ఓకే అండి అయితే మనకి చికెన్ అయితే మొత్తం మసాలా అంతా పట్టించి ఒక 10 నిమిషాలకు అయితే పైన అయిపోయింది మరి స్పైసీ స్పైసీగా అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాము వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నూనె అయితే మంచిగా వేడెక్కింది ఇప్పుడు మసాలా పట్టి చికెన్ వేసుకుందాం మూత పెట్టుకుంటున్నాను చూడండి పొద్దున్న నుంచి అయితే ఫుల్ గా అయితే వర్షం పడిందండి మాకు మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది కదండి ఈ టైం లో కొద్దిగా మళ్ళీ మొబ్బంత విడిపోయి ఎండ కాచిందన్నమాట ఎలాగా 3 డేస్ నుంచి ఇదే విధంగా రన్ అవుతుంది ఈ వాతావరణం फ्रेंड्स चाला मंदि अयिते कामेंट सेक्षन लो कामेंट चेस्तुन्नारु मी पेमेंट वीडियो पेट्टंडि पेमेंट वीडियो पेट्टंडि अनि चेप्पि कामेंट चेस्तुन्नारु कानी पेमेंट वीडियो पेट्टडानिकि पेमेंट वस्तुंदि कदा पेमेंट वीडियो पेड़तां कमेंट वच्चेदि एप्पुडु मीकु चेप्पेदि एप्पुडु अला सर्दागा चेसुकुंटाम पेमेंट वस्ते कंपल्सरीगा वीडियो पेड़तानंडि वीडियो चेसि पेड़तां खच्चितंगा मीकु तेलियकुंडा अयिते एदि कूडा जरगदंडि कंपल्सरीगा नेनु चेसे प्रति దాని కూడా యూట్యూబ్ సంబంధించి ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే నాకు పేమెంట్ వచ్చింది అనుకోండి కంపల్సరీగా మీకు షేర్ చేస్తానండి అలాగే వీడియో కూడా చేస్తాను అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు పేమెంట్ వచ్చింది అంటే నేను పేమెంట్ తీసుకొని ఆ వీడియో పెట్టలేదేమో అనుకుంటున్నారు కాకపోతే నాకు కొంచెం పేమెంట్ చేయలేదండి ఏంటంటే వీడియో అయితే తీసానండి 500 వీడియో తీసాను సంవత్సరం అవుతుంది ఛానల్ పెట్టి అయినప్పుడు కూడా నాకైతే పేమెంట్ రాలేదు ఖర్చు అయితే రోజు తీసుకెళ్ళి ఒక వీడియో తీయాలంటే మినిమం వెళ్ళలేదన్న ఒక 500 ఖర్చు అవుతుంది అలాగని చెప్పేసి అయితే నేను పేమెంట్ వస్తుందో చేస్తుందని కాదండి సరదా వండుకుంటున్నాము
वीडियो पड़ता अड्डा सरदा इंटर पाती तिंना आनंद चाली एंटे चाधा संवसर वीस रावी टाइम देन कहीं टाइम रहा कदमी आ टाइम कोसम मैं वेटा मे अंदर एपड़ सपोर्ट जो अपड़े मैं मत जो अच्छे अट्ठा ओके अभी सपोर्ट मुझे प्रसेंटे इपड़कते पेमेंट अंदी इदी वीडियो द्वारा तेजेसा चाल मंद कामेंटे पेमेंट तस्कोनी पेमेंट वीडियो चेयलेदे पेमेंट रेदी पेमेंट अच्छे कंपलसरी वीडियो चेसि पेड़ता है ओके अंडी ఇప్పుడు చికెన్ వేసి ఒక 5 నిమిషాలు అయ్యింది రెండు వైపు కలుపుకుందాం చికెన్ అయితే కలర్ఫుల్ గా కనబడుతుంది కదండి స్పైసీగా ఏమి మసాలా మామూలు మసాలా వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఎప్పుడు కదా ఏ వేయలేదు చికెన్ అయితే కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడే నోట్లోంచి నీరైతే కారేస్తున్న కిందకే నిన్నన్నా కదా బీర్ చేసుకుంటానని ఈ టైం లో బీర్ తెచ్చుకొని తాగుతూ తింటుంటే ఉంటాదండి మామూలుగా ఉండండి రోయ్ మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టండి అలా మధ్య మధ్యలో ఒక 2 సార్లు మూత తీసుకొని కలుపుకోవాలి బా చూసుకుంటే ఎలాగో కనిపిస్తుంది సార్ స్పైసీ మామూలుగా లేదు అబ్బబ్బబ్బబ్బే స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఏంది కరియాపాకు ఫస్ట్ లో ఎట్లేదు లాస్ట్ లో వస్తుంది లక్ష్మి అలాగే పచ్చిమిర్చి కూడా ఫస్ట్ లో అయితే మొత్తం మారిపోతాయా అందుకని కనబడదని లాస్ట్ వేసింది ఇంకా స్పైసీ వచ్చేస్తుందండి అబ్బబ్బబ్బా ఏంది ఒక్కసారి ఈ విధంగా వండుకుంటే ఎలా ఉంటదండి అబ్బబ్బబ్బ మామూలుగా ఉండదండి ఏమండి ఈ విధంగా వండుకొని ఈ టైంలో పప్పు సారు చేసుకొని ఈ చికెన్ ముక్క నంచుకుంటే ఉంటదండి జిమ్మ తిరిగిపోయి బొమ్మ బ్లాక్ అయిపోయి అబ్బబ్బ మైండ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోద్దండి అంత బాగుందండి చూసారా చూస్తుంటేనే ఎలా ఉందో నోరూరేస్తుందండి ఇంత కమ్మనైనా చికెన్ కర్రీని మనం వండుకోవాలంటే ఈ వీడియో అయితే మరి కంపల్సరీ పూర్తి చూడాలండి నాకు వండొచ్చండి అని ఒకదనే కాదు నాకు వండొచ్చు రాట ఏమీ ఇదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీకు 2 మినిట్స్ ఇప్పుడే జస్ట్ 2 మినిట్స్ ముందు చూపించాను మనకి ఎర్రగా ఎండగాసి మబ్బు లేకుండా ఆకాశం చూపించాను ఇప్పుడు చూడు 2 మినిట్స్ ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మొత్తం చూడండి మొత్తం కమ్మేసింది ఫుల్ మబ్బు అన్నమాట చూడండి ఇలాంటి వాతావరణం అన్నమాట ఈ మూరల బట్టి ఇదే విధంగా జరుగుతుంది మొత్తం మబ్బేసి నల్లగా అయిపోయిందండి అప్పుడే వర్షానికి అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఎలాగుందన్నమాట ఈ టైంలో ఈ చికెన్ తింటుంటే ఎలాగుంటుంది చెప్పండి ఎలాంటి వారికైనా మైండ్ బ్లాక్ అవుద్ది కదండి అదే అన్నమాట ఈ రోజు స్పెషల్ పొగల కక్కే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా మనం ఫ్రై చేస్తున్నాంలో ఫ్రై చేసినట్టు ఎర్రగా దోరగా ఫ్రై అయ్యింది మనం వేసిన నూనె కూడా అలా ఉండిపోయింది నూనె కూడా ఎక్కువ అవలేదు చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయింది చికెన్ ఫ్రై ఇప్పుడు పప్పు సారు చేసుకోవాలి అబ్బనా కొత్తిమీర వేస్తున్నాను ఈ వాతావరణానికి ఎర్ర కనబడుతుంది చల్లారిపోయింది కదా కొద్దిగా ఇప్పుడు ప్లేట్ లో తీసుకుందాం చాలా స్పైసీగా వచ్చింది మంచి పీసెస్ కబాబ్స్ లాలీపాప్స్ వింగ్స్